ఇక్కడ రెండు విషయాలు నేను రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా జనసేన పార్టీలో సుశిక్షితమైన వ్యక్తిగా నేను తెలియపరచాలనుకుంటున్నాను మీ ప్రెస్ ద్వారా. అసలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి మంత్రిమండలికి క్యాబినెట్కి ఒక సలహాదారుగా ఫర్ ది పబ్లిక్ అఫైర్స్ ప్రజా వ్యవహారాల్లో ఆయన సలహాదారైన ఒక పోస్ట్లో 19 ఇయర్స్ కంటిన్యూ అవుతూ తర్వాత దాన్ని పొడిగించుకుంటూ ఆయన వచ్చారండి. ఈ ప్రభుత్వ సలహాదారైన వ్యక్తి విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి గారికి మంత్రిమండలికి ప్రజలు ఒప్పే పబ్లిక్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మాత్రం సలహాలు ఇవ్వాలి. ఉదాహరణకి 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రభుత్వ సలహాదారు నియమించుకున్నారు, కేవీపీ రామచంద్రరావు గారు. కేవీపీ రామచంద్రరావు గారు విధానపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి చేతోడు వాదోడుగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన పనిచేశారు. అంతేకాని కాంగ్రెస్ పార్టీకి సెక్రటరీ గానో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గానో ఆయన పార్టీ పరంగా ఎప్పుడు కూడా మిగిలిన పార్టీలను విమర్శించడం కానీ మిగిలిన పార్టీల విషయంలో కానీ ఆయన ఉన్నంతకాలం పనిచేయదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఆయన తండ్రి గారు పనిచేస్తున్న విషయాన్ని ఈయన 45 సంవత్సరాల జర్నలిజంలో ఉండి 1978 లో ఈనాడు నుంచి తర్వాత ఆంధ్రభూమి ఉదయం ఇప్పుడు సాక్షి ఏడోరేగా అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి నోరు నియంత్రణ లేకుండా పబ్లిక్ స్పీచ్ లో ఒక పొలిటికల్ పార్టీ నాయకుడిని ఒక అశ్లీలమైన పదం అది నేను కూడా ఉచ్చరించను వాడాడు. అంటే ఈయనకి ఈయన మీద కంట్రోల్ లేదు, ప్రభుత్వ సలహాలు ఇచ్చి ప్రజా వ్యవహారం ఎలా చూడగలడు. ఈయన ఇప్పుడు ఈ పదవికి అనర్హుడు, ఎందుకంటే మా పార్టీ రాష్ట్రంపై ఆలోచించి గవర్నర్ మెమోరాండం ఇచ్చి ఆయన డిస్మిస్ చేయమని చెప్తాం, మేము ఇక్కడి నుంచి కూడా చెప్తాం, లేకపోతే కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి వ్యక్తులు ప్రజా వ్యవహారం చూడవలసిన పొలిటికల్ పార్టీకి అనుగుణంగా పనిచేయాలనుకుంటే ఆ పదవికి ఆయన రిజైన్ చేసి పొలిటికల్ పార్టీకి పనిచేసి రమ్మనండి. అప్పుడు మా పొలిటికల్ పార్టీ ఉన్న నాయకులు వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటారు, అప్పుడు కూడా అశ్లీల ప్రచారమే. ఈయనే సలహాదారుడు కానీ అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా మంత్రుల వాళ్ళు ఏం చేస్తారు? అర్జెంటుగా నేను చెప్పేది ఏంటంటే దాన్ని అన్కండిషనల్ గా క్షమాపణ చెప్పి ఆ వార్డ్స్ విత్డ్రా చేసుకోకపోతే దీని మీద చట్ట ప్రకారం హక్కులు భంగం వాటిల్లట్టుగా ఇతర ప్రభుత్వ విధానంలో ఉండి ఒక పార్టీని ముందు కాస్తూ మిగిలిన రాజకీయ పార్టీల్ని వాటి యొక్క నాయకుల్ని అతను దూషించే విధానం మీద మేము గవర్నర్ మెమోరాండం ఇవ్వడానికి ఇమ్మని మా పార్టీ అధ్యక్షులు తెలియపరుస్తాం, లేఖగా కూడా ఉన్న అవకాశాలను చూసి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఈ విధంగా ఇప్పుడు ఈ పార్టీల మీటింగ్లో ఈ విషయం చెప్పి ఆయన విమర్శించడానికి కాదు ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయమని గవర్నమెంట్ సలహాదారుగా కోరడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.